మీ లోతైన జీవాన్ని ఉపయోగించకండి. కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే వీటన్నిటి వల్ల మీరు భ్రమంలోకి వెళ్తారు. అప్పుడిక సద్గురువు మీతో మాట్లాడుతున్నట్లు, ఏవేవో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాటిల్లో పడకండి. నేనేం చేయాలి? గ్రహణశీలతను పెంచుకోవాలంటే నేనేం చేయాలి? మీ గ్రహణశీలతకు ఏది అడ్డొస్తోంది? ఇది ఎలాగంటే, మీరు దేన్నైనా చాలా వాటితో కప్పెడితే దాన్ని తాకలేరు, అవునా? ప్రస్తుతం మీరు ఎన్నిటినో పోగు చేసుకుని ఉన్నారు, ఎక్కువ పోగు చేసుకున్నారు. మీరు చాలా వాటిని పోగు చేసుకుని అవే నేను అనుకుంటున్నారు. మీ శరీరంతో మొదలుపెట్టి కనీసం శరీరం పెరగడానికి అవకాశం ఉన్నప్పటికీ దానికి కొన్ని పరిమితులున్నాయి. ఒక పరిమితిని దాటి మీరు ఇక పోగు చేయలేరు. యు కెనాట్ గ్యాదర్ బియాండ్ అ పాయింట్ అట్ లీస్ట్. మరీ ఎక్కువ పోగు చేసుకుంటూ వెళ్తే త్వరలోనే చావు దగ్గర పడుతుంది, అవునా? కనీసం భౌతిక దేహానికి పరిమితులున్నాయి, కానీ మైండ్ విషయానికొస్తే ఎంత పడితే అంత పోగు చేసుకోవచ్చు. మీ బుర్రలో అంత చెత్త మోసుకుని వెళ్తుంటే మీరు ఏమీ గ్రహించలేరు. ముఖ్యంగా మీరు మోస్తున్న ఆ చెత్తనే మీరుగా భావించడం మొదలు పెడితే, మీలోని చెత్తను తగ్గించుకుంటే మీరు మరింత గ్రహణశీలులవుతారు. మీలోని చెత్తను పెంచుకుంటూ పోతే మరింత తక్కువ గ్రహణశీలులవుతారు. లేదా నిక్కచ్చిగా చెప్పాలంటే, మీరు మీ చెత్తతో నిండిపోయారని. మీరది తగ్గించుకుంటే గ్రహించకుండా ఎలా ఉంటారు? తప్పక గ్రహిస్తారు. నేనేం గ్రహించాలి? మీ వాయిస్న దయచేసి అలా చేయకండి. మీరు నా వాయిస్ వినాలంటే సీడీ లేదా వేరే దేంట్లో అన్న వినండి. ఒకవేళ మీకు మాటలు వినిపిస్తుంటే మీకు చికిత్స అవసరం. ఇది మాటలను వినడం గురించి కాదు. దీక్ష రూపంలో మీకు అందించింది ఒక సజీవ ప్రక్రియ. మీరు మీ చెత్తతో నిండిపోకుండా ఉన్నట్లయితే కూర్చుంటే చాలు, అది నిత్యం మీలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ. ఎప్పుడైతే మీలో సజీవ శక్తి ఉంటుందో, మీరు చేయాల్సిందల్లా దానికి తగినంత స్థలాన్ని ఏర్పరచడమే. మీరలా ఏర్పరిస్తే ఇక దాన్ని మీరు మిస్ కారు. ఇంట్లోకి సూర్యరశ్మి రావడానికి మీరేమీ యుద్ధం చేయక్కర్లేదు, కేవలం కిటికీ తెరిస్తే చాలు, అవునా? కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు సరిచూసుకోండి. మీరు చాలా తెలివైన వ్యక్తి కావచ్చు, లేదా చాలా బలమైన వ్యక్తి కావచ్చు, లేదా చాలా అందమైన వ్యక్తి, లేదా మరేదో కావచ్చు. అది కొంచెం తగ్గించుకోండి, అప్పుడు మీరు గ్రహిస్తారు, అవునా? లేదా మీరు చాలా మంచివారు, దాన్ని కొంచెం తగ్గించుకోండి. మంచివాళ్ళు ఏమీ గ్రహించలేరు. వాళ్ళు మేకల్లాగా అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నేను మంచోండి, నేను మంచోండి అనుకుంటూ ఉంటారు. అతను చెడ్డోడు, ఆమె చెడ్డది, ఆడు చెడ్డోడు, ఈమె చెడ్డది, అతను చెడ్డోడు, వీళ్ళందరితో పోలిస్తే నేను చాలా మంచి వ్యక్తిని. మీరు మీ చెత్తతో నిండిపోయారు. ఎవరైతే తాము మంచివాళ్ళం అనుకుంటారో వాళ్ళు పూర్తిగా చెత్తతో నిండిపోయి ఉంటారు, అవునా? దీన్ని కాస్త తగ్గించుకోండి. ఈ విశ్వంలో మీ స్థానమేమిటో అర్థం చేసుకోండి. మీరు ఒక మట్టి రేణువు లాంటివారు. రేపొద్దున్న మీరు కనుమరుగైపోయినా ప్రపంచంలో ప్రతిదీ చక్కగానే జరుగుతుంది. మీకు ఇది తెలుసా? ఓ, వజ్రాల గురించి నేను మాట్లాడచ్చా? వజ్రాలు మీకు ఇది తెలుసా? అతి నీలలోహిత కిరణాలు వజ్రాన్ని ఆవిరయ్యేలా చేయగలవు. మీకు ఇది తెలుసా? వజ్రాలు శాశ్వతమైనవి అని వినే ఉంటారు కదా. వజ్రాలు శాశ్వతం కాదు. దానిమీద కాంతి పడితే చాలు, అవి ఆవిరైపోగలవు. దాన్ని ముట్టుకొని చూడండి. ఇంకా ఉందా, పోయిందా? కేవలం అతి నీలలోహిత కిరణాలు ఒక నిర్దిష్టమైన తీవ్రతతో దాన్ని తాకితే వజ్రం ఆవిరైపోతుంది. అదొక్కటి చాలు. ఇదేం పెద్ద విషయం కాదు.
నేను అనేది సరి అయిన ఎరుకతో ఆవిరైపోతుంది. దీనికోసం పెద్ద యుద్ధమేమీ చేయక్కర్లేదు. There is no big fight to do. గుణపం వాడితే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. సుత్తితో వజ్రాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తే ఎంతో శ్రమ అవసరం. కేవలం అతి నీలలోహిత కిరణాలు అది ఆవిరయ్యేలా చేయగలవు. అది గాల్లో కలిసిపోయేలా. వజ్రం ఇది చాలా సరళమైంది. సరి అయిన ఎరుకుతో ఉంటే చాలు. మీరిలా చేసి చూడండి. పొద్దున్న లేవగానే మొట్టమొదట మీరేం చేస్తారు? ఏం చేస్తారు? మీరేం చేస్తారు? పొద్దున్న లేవగానే మీరేం చేస్తారు? ఫోన్. మీరొక పని చేయండి. పొద్దున్న లేవగానే ఒకసారి నవ్వండి. ఎవరిని చూసి? ఎవరినో చూసి కాదు. చిరునవ్వు అనేది ఎవరి గురించో కాదు. ఇది ఒక విధమైన అనుభూతిలో ఉన్నప్పుడు చిరునవ్వు మొలుస్తుంది, అవునా కదా? మీరొక శిక్షణ పొందిన పిఆర్ వ్యక్తి అయితేనే అలా నటిస్తారు. లేదంటే మీలో ఏదో అనుభూతి చెందుతున్నారు కాబట్టే చిరునవ్వు పూస్తుంది. అంతేగాని ఎవరో మీ ముందు కనిపించడం వల్ల కాదు, అవునా? కాబట్టి పొద్దున్న లేవగానే ఓ నవ్వు నవ్వండి. 20 సెకండ్లు పడుతుందంతే, సరేనా? మీ పక్కనున్న వ్యక్తిని చూసి నవ్వలేకపోతే ఊరికే నవ్వండి. రోజును ప్రారంభించడానికి అద్భుతమైన విధానం, అవునా? ఒకవేళ రోజుకోసారి నవ్వడం మీకు సరిపోకపోతే, అంటే మీరు క్రానిక్ పేషెంట్ కదా, అప్పుడు ప్రతి గంటకు ఓ ఇప్పుడు 11 అయింది, 11 చూడండి, జూలై 21, 2011, టైం 11. ఇది ఎన్నిసార్లు వస్తుంది? ఇలా ఎన్నిసార్లు జరిగింది? ఎప్పుడూ జరగలేదు. తర్వాత ఏమన్నా వస్తుందా? ఎప్పటికీ రాదు. అద్భుతమైన క్షణం, అవునా? 11 గంటలు, 11 అయింది, చిన్న విషయం కాదు. సృష్టిలోని అతిపెద్ద విషయాలను మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు, అర్థమవుతోందా? 11 అయింది, ఇది చిన్న విషయమా? చిన్న విషయమా? అద్భుతం. ఒకసారే వస్తుంది, కాలంలో ఒక్కసారే వస్తుంది, అద్భుతం కాదా? ఓ 11 గంటలు, క్రాష్ కోర్స్. ఇలా గంటకోసారి చేయండి, మీరే చూస్తారు 2 వారాల్లో మీరెలా ఉంటారు. ఇరవై నిమిషాల క్రాష్ కోర్సు నిబద్ధతతో చేయగలరుగా? చేస్తారా లేదా? ఇలా చేయండి, మీరు గ్రహించగలుగుతారు.